మిషన్ భగీరథ ద్వారా నీళ్లు రాక అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం పద్మపురం గ్రామవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిషన్ భగీరథకు సంబంధించిన పైపులు వేసి ఒక సంవత్సరం పూర్తయినా ఇప్పటివరకు నీరందలేదన్నారు. అయినా కానీ ఇప్పుడు మాకి కారణం వచ్చినందుకు చాలా ఇబ్బందిలా ఉంది. ఒకళ్ళ బావికి ఒకళ్ళు రానిస్తలేదు, ఒకళ్ళు పంప ఒకళ్ళు కొట్టనిస్తలేదు. మాకి నీళ్ళక్కడ ఇబ్బంది అవుతుంది, ఇబ్బంది అవుతుంది. ఎవరికి రావట్లేదు నీళ్ళు? ఊరు వాళ్ళకి, ఊరు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది సార్. ఇబ్బంది అయ్యే మాకు విధంగా మాకు ఎవరు ఇంటికి ఒకళ్ళు రానిస్తలేదు. నీళ్ళకి నీళ్ళ వారికి మాకు చాలా ప్రాబ్లం ఉన్నది. పంప్ కాకపోతే పంపలు ఏమంటాను వద్దంటాను. మాకు కరోనా వచ్చింది, చాలా ఇబ్బందిలా మాట్లాడుతాను. బో అక్క అక్కడ తెచ్చుకో, వైరల్ నీళ్ళు తెచ్చుకోమంటాను. వైరల్ నీళ్ళు మీ ఆడ తెచ్చుకుంటాను. ఇప్పుడు మంచినీళ్ళు తాగుతానికే ఇబ్బంది అవుతుంది మాకు. ఇప్పుడు ఈ నీళ్ళు కూడా మంచిగా లేవు సార్. వచ్చే నీళ్ళు కూడా సరే రోజు సంవత్సరం అవుతుంది మాకు. ఇప్పుడు ఒక్కసారి అడగలేదు, చాలా సికాకులైనా. మరి మాకు నీళ్లు వదులుతా కరోనా ప్రాబ్లం ఉన్నది. నీళ్ళు అసలే రావట్లేదు సార్. సంవత్సరం అయితే నీళ్ళు రాక అవుతాను సార్. నీళ్ళు రాక ఇప్పుడు పెట్టించు కేసీఆర్ గానీ ఏ అంత చాలా ఇబ్బందే. ఇక్కడేదో ప్రాబ్లం ఉందన్నారు. రావట్లేదు నాకు, ఇబ్బంది అవుతుంది నాకు. నీళ్ళు వస్తలేదు, నీళ్ళు పోతాయి ఏమవుతాయి సార్? మాకు నీళ్ళు వస్తాను ఏంది? పప్పు వేసింది ఎందుకండి? మాకు సంవత్సరం నుంచి మాకు నీళ్లు బంద్ అయినా సార్? మాకు నీళ్ళే ఉండవు, ఎందుకు పంపులు వేసి మాకు చెప్పండి మీరు. మాకు కష్టపెడతారు, మాకు కూడా ఏం లేకుండా అవుతుంది కదా. కరోనా వస్తా ఉండే, ఆడికి పోతే వాళ్ళు సార్. మరి పద్మాపురం మాది. మీ పేరు? సర్పా వెంకటేశ్వర్లు సార్. ఎన్ని రోజులు అవుతుంది నల్లా లేసి? నల్లా లేసి 2 సంవత్సరాలు అవుతుంది, కానీ సంవత్సరం కంచెలు నీళ్ళు రావట్లేదు. స్టార్టింగ్ నుంచి వచ్చినా? స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ లో 2 రోజులే వదిలింది నీళ్ళు. తర్వాత ఇక బంద్ అయినాయి మొత్తం నల్లాలు ఇట్లనే ఉన్నాయి. మరి నీళ్ళు ఎందుకు రావట్లేదు? నీళ్ళు ఎందుకు రావట్లేదు అండి? మరి కేసీఆర్ వదులుతలేదు. ట్యాంక్ ఎక్కుతానే నీళ్ళు, ట్యాంక్ ఎక్కుతానే కానీ వదులుతలేడు. మరి మరి ఎవరు ట్యాంక్ పట్టిన వాళ్ళు ఎక్కలేదు, ట్యాంక్ కూడా ఎక్కుతలేదు. మరి